नमस्ते वेलकम टू न्यूज़ एजेंडा मरी एपी राजकीय मन चाला कल चूस्ना मोतम चंद्रबाबु अरेस्ट चुटे तिगत सदर्भ काबु ने जैल नीचे बैठक तस्करा की नारा भुवनेश्वरी अलागे लोकेश इधर इक प्रजाक्षेत्र की अड़पेटो क्रम निजं गेलवाली बस यात्रक भुवनेश्वरी श्रीक चुटो अच्छे चंद्रबाबु अरेस्ट नेपथ्य रेलू राष्ट्रीडी परस्ति अगम्य गोचर मारीदानु తెలంగాణలో అసలు టీడీపీ పోటి చేయట్లేదని లోకేష్ పేరు మీద కొన్ని పుకార్లు చెల్లరేగితే ఆ వార్తలు నమ్మొద్దంటూ టీడీపీ నేత కాసన జ్ఞానేశ్వర్ అయితే కొట్టిపారేశారు. మరి మరొక వైపు చూసుకుంటే ఏపీ ఆర్థిక పరిస్థితులపై కేంద్రానికి పురంధేశ్వరి కంప్లైంట్ చేయడం కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఆమె పట్టుబట్టారు. అలాగే గతంలో ఏపీ మద్యం పాలసీపై విచారణ చేపట్టాలని కూడా పురంధేశ్వరి డిమాండ్ చేశారు. మొత్తానికి తన సోదరిని ఓదార్స్తూనే జగన్ సర్కార్ నామె టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఏపీలో పొత్తులపై ఇంకా బీజేపీ అధిష్టానం అయితే ఇంకా తేల్చిన వైఖరితోనే ఉంది. దీంతో పురంధేశ్వరి డైలమాలో పడ్డారు. ఇక అక్క చెల్లెలు చేస్తున్న పోరాటాలు తెలుగు తమ్ములను గట్టెక్కిస్తాయా అనేది దీనిపైన మనం ఇప్పుడు డిబేట్ నిర్వహించబోతున్నాం. మరి మనతో మాట్లాడడానికి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు, ఇంకా యశ్వంత్ బీజేపీ నాయకులు ఉన్నారు, ఎస్పీ సాహెబ్ టీడీపీ నాయకులు ఉన్నారు, రేగడి లక్ష్మణరావు జనసేన నాయకులు ఉన్నారు, ఇంకా శ్రవణ్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి ముప్పేటి దాడి ఎందుకంటే అటు పురంధేశ్వరి కావచ్చు, ఎందుకంటే ఒకవైపు మా మద్యం పాలసీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆడిట్ నిర్వహించాలి, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి అని ఒక ఫిర్యాదు చేయడం కావచ్చు, అలాగే ఇంకొక వైపు చూసుకుంటే భువనేశ్వర్ కూడా ఇవాళ బస్సు యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు, ఇంకా లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. మరి ఈ ముప్పేటి దాడిని వైసీపీ సర్కార్ ఏ రకంగా ఎదుర్కొంటుంది అనుకోవచ్చండి? వాళ్ళు చేసేది ముప్పేట దాడి అని మేము అనుకోవట్లేదమ్మా. ఎవరి ప్రయత్నాలు రాజకీయ, ఇప్పుడు సమాజంలో ఉండగా ఎవరి రాజకీయ పార్టీలు ఉండగా వాళ్ళ పని వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. దాన్ని మేము ముప్పేట దాడి అని మేమేం అనుకోము. ఒకవేళ బీజేపీ పురంధేశ్వరి గారు ఆ ఏపీ సర్కార్ మీద ఆర్థిక పరిస్థితుల మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలని అడగటం తప్పులేదు. ఆమెను అడగమనండి, కేంద్రం నుంచి తెచ్చుకోమనండి, తెచ్చుకొని ఆమె అందులో లోపాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా విమర్శించమని చెప్పండి. ప్రజా సమస్యల మీద ఎవరు పోరాడినా, ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక తెలుగుదేశం వారు వచ్చేసరికి అవాళ్ళ వ్యక్తిగతమైన విషయం అది, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతమైన విషయం అది, ఆ పరిధి కోర్టుల్లో ఉంది, కోర్టులో తేల్చుకోవాలి అంత అంతేగాని అంత మాత్రాన భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిజం గెలవాలని చెప్పిన లోకేష్ ఢిల్లీలో లాబింగ్ చేసిన ఈ ప్రజల్లో అబద్ధాలు చెప్పిన ఏమీ ప్రయోజనం ఉండదు. అది కేవలం జడ్జి గారి యొక్క పరిధిలో ఉన్నది, జడ్జి గారు కోర్టుల పరిధిలో ఉన్నది. వాళ్ళ న్యాయవాదులు టెక్నికల్ అంశాలను రైట్ చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పుకొని చేయాల్సింది తప్పితే మీడియా డిబేట్ల ద్వారా కానీ ప్రచారాల ద్వారా కానీ ప్రయోజనం ఉండదనేది నా యొక్క అభిప్రాయం. ఇక జనసేన వారు ఏ ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా తన నాయకుడిని, తన పార్టీ విధి విధానాలని, తన కార్యకర్తల్ని, తన యొక్క జెండాని ఎజెండాని మర్చిపోయి కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ క్యాడరే ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. పొత్తులు పెట్టుకోవచ్చు అనేక తెలుగుదేశం పార్టీ చెప్పండి, కంప్లీట్ చేయనివ్వండి. అనేక మార్లు తెలుగుదేశం పార్టీ అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు అనేక పార్టీలతో ఈ దేశంలో పొత్తులు పెట్టుకోవడం సహజం. అది ఎప్పుడంటే పొత్తులు కుదిరినప్పుడు, పొత్తులు మాట్లాడుకొని సెటరేట్ అయినప్పుడు, లాస్ట్ మినిట్ లో